పెద్దలు కృష్ణారావు గారు మాట్లాడినప్పుడు చెప్పారు నా ఉపన్యాసం ద్వారా దశ నిర్దేశం చేయాలని నేను అంత పెద్దవాడిని కాదు అలాగే తమ్ముడు రవితేజ సందేశాన్ని ఇమ్మన్నారు సందేశాన్ని కూడా ఇవ్వాల్సినంత పెద్దవాడిని కాదు ఇది ఆత్మీయ కలయిక మీ అందరిలో ఒకడగా సంతోషంగా గడపాలన్న ఉద్దేశంతోనే నేను ఈ కార్యక్రమానికి రావడం జరిగింది ప్రస్తుతం రకరకాల కారణాల వల్ల ఒకే కుటుంబంలో సోదరుల మధ్య కుటుంబ సభ్యుల మధ్య అంతరాలు పెరిగిపోతున్న ఈ సమయంలో రాష్ట్రంలో అన్ని ప్రాంతాల నుంచి మిత్రులు శ్రేయోభిలాషులు ఒకే రకమైన భావాలు అభిప్రాయాలు గల మిత్రులందరినీ కలిపి ఇటువంటి ఆత్మీయ కలయిక ఏర్పాటు చేయటం నిజంగా కృష్ణారావు గారిని వారి సహచరులందరినీ ఎంతో అభినందించవలసిన విషయం ఈ రోజు ఈ కార్యక్రమాన్ని 75వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంలో కూడా జరుపుతున్నారు చాలా సంతోషం 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకున్నాం కానీ ఈ 75 సంవత్సరాల్లో ఈ దేశంలో సమాజంలో సాంకేతికంగా శాస్త్రీయంగా ఎన్నో రకాలుగా అభివృద్ధి చెందినప్పటికీ కూడా ఆ అభివృద్ధికి పోటీ పడే స్థాయిలో మానవ విలువలు దిగజారిపోయాయి 75 సంవత్సరాల స్వాతంత్ర జీవితంలో మన దేశంలో ఏంటి పరిస్థితి ఈ రోజు ఉన్నది ఒకసారి పునరుచ్చరణ చేసుకున్నట్లయితే ఏనాడో మహాత్మా గాంధీ గారు చెప్పారు ఏ రోజైతే ఒక మహిళ అర్ధరాత్రి దేశంలో ధైర్యంగా తిరగగలుగుతుందో ఆ రోజే ఈ దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టని మధ్యరాత్రి సంగతి దేవుడికి తెలుసు పట్టపగలు తిరిగే పరిస్థితి ఉందా ఈ దేశంలో మహిళలు చివరికి మనం కొన్ని చట్టాలు గొప్పగా చెప్పుకున్నప్పటికీ కూడా అటువంటి చట్టాలని రూపొందించాల్సిన రావటమే చాలా దురదృష్టకరం బాలికలు బాలల మీద జరిగే అత్యాచారాల గురించి ఒక చట్టం ఆ నేరాలను విచారించడానికి దేశవ్యాప్తంగా ప్రత్యేక కోర్టులు ఇది నైతిక విలువలు దిగజారటం కాదా సమాజంలో మహిళల మీద అత్యాచారాలు విచారించడానికి ప్రత్యేక కోర్టులు ప్రజల్ని పరిపాలించడానికి వారికి అనుకూలమైన ఉపయోగపడే శాసనాలు చేయడానికి ఉన్న ప్రజాప్రతినిధులు వారి మీద నేరాలు విచారించడానికి ప్రత్యేక కోర్టులు ఎక్కడికి పోతుంది ఈ దేశం ఎక్కడ పోతుంది ఈ సమాజం ప్రతి ఒక్కరూ కూడా హక్కుల గురించి మాట్లాడటం చాలా అలవాటు అయిపోయింది బాధ్యతల కంటే కూడా ప్రతి ఒక్కరూ హక్కుల గురించి మాట్లాడతారు నాకు ఈ హక్కు ఉంది ఆ హక్కు ఉందని ఒక మనిషికి ఉన్న ప్రతి హక్కు కూడా వేరే వాళ్ళ హక్కుల్ని ఇబ్బంది పెట్టే రకంగా ఉండకూడదు ఎందుకంటే మన పొరుగువాడికి కూడా అదే రకమైన హక్కు ఉంటుంది హక్కులతో పాటు బాధ్యతలు ఎవరికి వారు అది ఏ స్థాయిలో ఉండనివ్వండి చిన్న స్థాయి వ్యక్తి నుంచి పైన ప్రధానమంత్రి స్థాయి వరకు ఎవరైనా సరే రాజ్యాంగ పరంగానే చట్టపరంగా కానీ సామాజిక పరంగానే నైతికంగా కానీ వారు నిర్వహించవలసిన బాధ్యతలు కనుక సరిగ్గా నిర్వహించినట్లయితే మన దేశం
ఇంకా ఎంతో అభివృద్ధి చెందుతుంది. యాక్చువల్గా న్యాయమూర్తులు అనగానే ఎక్కువ ప్రజా సంబంధాలు లేకుండా ఐసోలేటెడ్గా బతకాలని అదో కండిషన్లో. అందుకే న్యాయమూర్తి అని మన వాళ్ళు సంబోధించినప్పటికీ కూడా నేను మీ అందరితో నా అభిప్రాయాలు వ్యక్తిగతంగా షేర్ చేసుకోవటానికి ప్రాధాన్యత ఇస్తున్నా. న్యాయమూర్తిగా నేను ఏమైతే అభిప్రాయాలు ఉన్నాయో వాటిని చట్ట ప్రకారంగా జడ్జిమెంటల్ రూపంలో ఇవ్వటం ప్రాధాన్యం. కొన్ని విషయాలు ఇలా బయట మాట్లాడితే కూడా అవుట్ స్పోకెన్గా అది కూడా కొన్ని ఇబ్బందులే. అందుకని నేను మాట్లాడే మాటలు ఏవి కూడా మీరు న్యాయమూర్తి మాటల మాటలలాగా చూడొద్దు. మీ మిత్రుడిగా మీ అందరితో నా అభిప్రాయాలు షేర్ చేసుకుంటున్నట్టుగానే భావించండి. నిజంగా చెప్పాలంటే ఏం బాగాల పరిస్థితి మన సమాజంలో. ఇప్పుడే మనం దాని గారు రాసిన ఒక ఆర్టికల్ని మన వాళ్ళు సర్క్యులేట్ చేశారు. అందులో చూస్తే మీరందరూ చదివారో లేదో ఒక పారాగ్రాఫ్ చదువుతా. విభిన్న అభిప్రాయాలు విద్వేషాలుగా మారిపోయాయి, భావోద్వేగాలు భావోద్రేకాలుగా మారిపోయాయి. పేరు కన్నా ముందు కులం అడుగుతున్నారు. కులం పేరు చెబితే చాలు రాజకీయ విమానాన్ని అంటగట్టేస్తున్నారు. నీ కులం ఏమిటో చెప్పు, గత ఎన్నికల్లో నువ్వు ఎవరికి ఓటేసావో చెప్పేస్తా. నీ అభిమాన రాజకీయ పార్టీ ఏదో చెప్పు, నీ కులం ఏదో చెప్పేస్తా. అసలు నీ అభిమాన సినిమా హీరో ఎవరో చెప్పు చాలు, నీ జాతకం మొత్తం చెప్పేస్తా అంటున్నారు. కరోనా భౌతిక దూరాన్ని పెంచడానికి ముందే ఆంధ్ర సమాజం భౌతిక దూరాన్ని పెంచింది. నలుగురు కూర్చుని మాట్లాడుకోవటం ఒక సుదూర కలగా మారిపోయింది. ఇంతటి సామాజిక విధ్వంసానికి కారణం ఎవరు? నలుగురు కూర్చుని మాట్లాడుకోలేరా? దానికి సమాధానం సుదీర్ఘ పరిశోధన జరపాలి. చాలా మంచి విశ్లేషణ దాని గారు రాసింది. 75 సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన దేశంలో కులతత్వం పోలేదు, మతతత్వం పోలేదు, ప్రాంతీయతత్వాలు పోలేదు, లింగ వివక్షత పోలేదు, నిరుద్యోగ సమస్య పోలేదు, పేదరికం పోలేదు, ఆకలితో అలమటించిపోయే ప్రజల పరిస్థితి మారలేదు. ఇప్పటికీ మార్పు వస్తుంది, ఎవరు తీసుకురావాలి? దానికి కూడా మళ్ళీ అదే సమాధానం, ఎవరు విధులు వాళ్ళు నిర్వహించాల్సిందే. విధులు ఎవరు విధులు వాళ్ళు సక్రమంగా నిర్వహించినంత కాలం ఈ సమస్యలన్నీ అలాగే ఉంటాయి. కొన్ని లక్షల కోట్ల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి రకరకాల కార్యక్రమాలు చేస్తున్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఈరోజు 75 సంవత్సరాల తర్వాత ఒక రాష్ట్రంలో 2000 రూపాయలు 2500 రూపాయలు పెన్షను ఇచ్చి ప్రజలను ఆదుకునే పరిస్థితి ఉంటే ఏం అభివృద్ధి జరిగింది? పబ్లిక్ మనీని, అందరు ప్రజాధనాన్ని సంక్షేమ పథకాలు పేరుత పప్పు బిల్లల్లాగా పంచిపెట్టేస్తుంటే ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ అభివృద్ధి ఎక్కడ జరుగుతుంది? ప్రజల ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచాలి. విద్య రంగాన్ని సంస్కరించాలి. ఇప్పుడు రీసెంట్గా మొన్న ఇక్కడ పేపర్లో చదివాం న్యూస్, ప్రాథమిక పాఠశాలలో ఇంతకుముందు ప్రాథమిక పాఠశాలలు అంటే బహుశా మేమంతా చదువుకున్నప్పుడు 1 నుంచి 5వ తరగతి వరకు, తర్వాత 6, 7 అప్పర్ ప్రైమరీ స్కూలు, 8, 9, 10 హై స్కూలు కాలేజీ,
ఈ ప్రాథమిక పాఠశాలలో దగ్గరగా ఉన్నాయి నివాసాలకు ఎందుకంటే 5వ తారీఖున 8వ క్లాస్ మొదలు పెడతారు 5వ సంవత్సరంలో 5వ క్లాస్ అయ్యేటప్పుడు 10 సంవత్సరాలు వాళ్ళు ఒక్కరే చిన్నపిల్లడైనా స్కూల్కి వెళ్ళి వచ్చే పరిస్థితి ఉంటుంది ఇప్పుడు ఒకటి రెండు క్లాసులు మట్టుకు ఆ స్కూల్లో ఉంచి మిగతా అన్ని తీసుకెళ్ళి 3 కిలోమీటర్ల అవతల ఉన్న పాఠశాలలో కలుపుతారంట దీనికోసం అటువంటి నిర్ణయాలు తీసుకునే ముందు కనీసం చర్చిస్తున్నారా స్టేక్ హోల్డర్లతో మాట్లాడుతున్నారా ఒకటో 3వ క్లాస్ చదివే పిల్లడు వయసు 7 సంవత్సరాలు ఉంటుంది ఈ గవర్నమెంట్ స్కూల్స్ అన్నిటిలో చదివే వాళ్ళంతా సామాన్య కుటుంబాలు పేద కుటుంబాలు సంబంధించిన పిల్లలే వాళ్ళు 3 కిలోమీటర్లు నడిచి పిల్లడు స్కూల్కి వెళ్ళి రాగలరా ఆ తల్లిదండ్రులు కూలి పని చేసుకునేది చిన్న చిన్న పనులు మాని పిల్లవాడిని స్కూల్కి తీసుకెళ్ళి మళ్ళీ సాయంత్రం తీసుకురావటం ఇబ్బందిగా మారదా చివరి జరిగేది ఏంటి ఆ పిల్లల్ని స్కూల్ మానిపించేస్తారు మళ్ళీ ఎప్పుడైతే నిరక్షరాస్యతతో ఈ సమాజం ఈ విధంగానే ఉంటుంది కనీసం విద్యా రంగంలోనన్నా కొత్త ప్రయోగాలు చేయదలుచుకున్నప్పుడు భవిష్య తరాలను దృష్టిలో పెట్టుకొని నిర్ణయాలు తీసుకోవడం జరిగితే అది సమాజానికి ఎంతో మేలు చేస్తుంది అలాగే తల్లిదండ్రులంతా కూడా అందరూ పెద్దలు ఉన్నారు ఇక్కడ పిల్లలకి మంచి ఆలోచనలు మంచి భావాలు మంచి ఉద్దేశాలు కలిగేలా గృహంలోనే చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేయాలి తల్లిదండ్రుల ప్రభావం పెంపకం పిల్లల మీద చాలా ప్రభావం చూపిస్తుంది ఇప్పుడు మనం చూస్తున్నాం నిర్భయ లాంటి ఇష్యూలు ఆ దిశ లాంటి ఇష్యూలు ఆఖరికి 5 సంవత్సరాల లోపు పసిపిల్లలను కూడా అత్యాచారాలు చేసే పరిస్థితులు లోపం ఎక్కడ ఉంది ప్రతి కుటుంబంలో కూడా తల్లిదండ్రులు బాధ్యతగా పిల్లల్ని గనక మంచి పౌరులుగా తీర్చిదిద్దేలా పెంచగలిగితే ఇటువంటి సామాజిక రుగ్మతలు ఎన్నో మాయమైపోతాయి సంక్రాంతి సందర్భంగా ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి మిత్రులకు పెద్దలకు సభాసదులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాలు ఈ ఆత్మీయ కలయిక ఎల్లప్పుడూ భవిష్యత్తులో ఇలాగే నిర్వహిస్తూ వివిధ అభిప్రాయాలు గల వివిధ సిద్ధాంతాలు గల ఇప్పుడు వేదిక మీద చూడండి ఒక్కొక్కరికి వ్యక్తిగతంగా ఒక సిద్ధాంతం ఒక అభిప్రాయం పార్టీ పరంగా కానివ్వండి యూనియన్ల పరంగా కానీ పౌర హక్కుల విషయంలో కానీ కానీ అందరూ ఒక చోట కలిసి ఆత్మీయంగా కలుసుకుని చర్చించుకొని ఒకరి అభిప్రాయాలు ఒకరు వెళ్ళబుచ్చుకొని ఒకవేళ నా అభిప్రాయంలో తప్పు ఉండొచ్చు మీరు చెప్పిన ఇంకో ఎదురుమని చెప్పినా కానీ అభిప్రాయం మార్చుకునే అవకాశం ఉంటుంది అటువంటి మంచి అవకాశంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్న అందరికీ కూడా కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు కృష్ణారావు గారికి ఈ ఆత్మీయ కలయిక కార్యక్రమ నిర్వాహకులందరికీ తమ్ముడు రవితేజకి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ పెద్దలు దేవానంద్ గారు చాలా లోతైనటువంటి విషయాలను ప్రస్తావించారు విద్య లింగభేదాలు కుల మత విద్వేషాలు వీటన్నిటిపైన కూడా ఈ ఆధునిక సాంకేతిక అభివృద్ధి వైపు
పరిగెడుతున్నటువంటి మనం మరొకసారి పునరాలోచించుకోవాలని మనందరికీ తెలియజేయటం మనందరికీ కూడా ఒక రకంగా ప్రశ్నను మిగిల్చారు. ఈ ప్రశ్నని అన్వేషిస్తూ మనం ఇక్కడ ఉన్నటువంటి వేర్వేరు సిద్ధాంతాల్లో వేర్వేరు రకాలుగా అన్వేషించేటటువంటి మనందరం కూడా ఈ కార్యక్రమంలో మాత్రమే కాకుండా మనకు ఉన్నటువంటి అనేకమైనటువంటి విధానాల ద్వారా ఈ విషయాలపైన ఒక ఆధునిక అభ్యుదయ భారతదేశం ఏ విధంగా ఉండాలి అని కోరుకుంటున్నామో ఆ విధంగా ఉండేటటువంటి ప్రయత్నం చేస్తామని ప్రయత్నం చేద్దామని ప్రతిజ్ఞబూందాం. అలానే ఇక్కడ ముఖ్యంగా అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మిత్రులు మన తెలుగు రాష్ట్ర తెలుగు జాతి నలుమూలల నుంచి వచ్చినటువంటి మిత్రులందరూ కూడా ఈ జాతి ఐక్యత కోసం ఈ జాతి అభ్యున్నతి కోసం ఒక అభ్యుదయ జాతిగా తెలుగు జాతి వెలుగొందటం కోసం కృషి చేస్తారని ఆశిస్తున్నాం. ఈ సమయంలో దేవానంద్ గారు ఒక రాజ్యాంగపరమైనటువంటి ఉన్నత హోదాలో ఉన్నందువలన వారికి ఇతర అనేక కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి ఇప్పటికే సమయాభావం అయ్యింది. వారు నిష్క్రమించేదానికంటే ముందు ఇక్కడ నుండి వెళ్ళే ముందు ఇక్కడ మా ఈ కార్యక్రమంలో వేదిక పైన మాత్రమే కాకుండా వేదిక కింద కూడా అనేక సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి ఈ కలయికలో భాగస్వాములు కావటం కోసం విచ్చేసినటువంటి పెద్దలు బాల కార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్నటువంటి పెద్దలు శ్రీ ఇరగబోయిన శ్రీనివాసరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. ఇరగబోయిన శ్రీనివాసరావు గారిని ఇప్పుడు కనిపించారు నాకు. అలానే పోలవరం ముంపు గ్రామాలు ఇరగబోయిన శ్రీనివాసరావు గారు వేదిక మీదకు రావాలి. పోలవరం ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి భూమి హక్కు లేనటువంటి ట్రైబల్స్ ఇరగబోయిన శ్రీనివాసరావు గారు వేదిక మీదకి రావాలి. అలానే పోలవరం ముంపు గ్రామాల్లో భూమికి కూడా లేనటువంటి ట్రైబల్స్ అందరికీ కూడా ఇప్పుడు రిహాబిలిటేషన్ ప్యాకేజ్